నేను ప్రతిపాటి గ్రామం అండి మాది. నేను అన్యురాలిని, కానీ ఈయన ప్రార్థనలు విని నేను చాలా బలపడ్డాను. ఒకసారి విశాఖయ్య గారు ఒక కొబ్బరి చెట్టుకి పురుడు వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది వాక్యంలో. అది చాలా కొబ్బరికాయలు కాసాయని చెప్పారు. అది నేను విని, మా మామిడి చెట్టు కూడా 15 సంవత్సరాలు అయిందండి, పెద్ద చెట్టు అది, కానీ ఇప్పటి వరకు కాపు కాయలేదు. కాపు కాస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని తైలం తీసుకెళ్ళి కొబ్బరి చెట్టుకు వేయడం జరిగిందండి. ఊహించిన రీతిలో 15 సంవత్సరాల నుంచి కాపు కాయంది, పెద్ద పెద్ద కాయలు మీరు చూస్తే ఆశ్చర్యపడతారు. నేను కూడా తీసుకొచ్చాను విచిత్రంగా సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద కాయలు అంటే అసలు చుట్టూ జనాలందరూ ఎంతో ఆశ్చర్యపడిపోయారు. ఎంత పెద్ద పెద్ద కాయలు చూసారా, ఎంత ఆశ్చర్యపడ్డారంటే చుట్టూ జనాలు. అంతేకాదు నాకు ముగ్గురు బాబాయిలు, మా నాన్నగారు పెద్ద ఆయన, ఎవరికి అబ్బాయిలు లేరండి. మరి మా తమ్ముడు రీసెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు, పాప పుట్టింది ఫస్ట్. తండ్రి బాబు పుడితే నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవాలి, నేను అడగకుండానే నాకు వరం ఇచ్చావు తండ్రిని అని నేను మేనలు పుట్టాలి అని ఇసాకయ్య గారిని అడిగానండి. ఆయన ఒక అట్టిపండు తీసుకొని, ఇదిగో నీ మేనలుడని గిట్టేయడం జరిగింది అట్టిపండు. నేను ఆ బాబును కూడా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆశపడుచున్నాను. దేవుడు ఆస్కల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇసాకయ్య గారికి ప్రత్యేకమైన వందనాలండి. నేను మీకు అందరికీ గుర్తుందో లేదో మామిడికాయలు సాక్ష్యం చెప్పాను కదండి, అప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు నన్ను. రెండవది అడిగారు కదా మీకు మేనల్లుడు కావాలని, అది జరిగిందా లేదా అని అందరూ అడుగుతున్నారు నన్ను. నిజంగానే దేవుని కృపచేత మరి ఎవరిని చూసినా మరి ఏమన్నా తెలుసుకుందామని ఆతృత మీద ఎవరిని అడిగినా కూడా అందరూ ఆడపిల్ల ఆడపిల్ల అని చెప్పారండి. నాకు ఎంతో అవసరము మేనల్లుడు, వంశం కావాలి నా పుట్టింటికి అని నేను ఎంతగానో ప్రయాసపడ్డాను. ఆ దేవుని పాదాలు పట్టుకున్నాను. ఇసాకయ్య గారి మాట చేత నేను ప్రతి ఒక్కరికి చాలా బలంగా చెప్పానండి, ఖచ్చితంగా నాకు మేనల్లుడే పుడతాడు, అయ్యగారు నాకు చెప్పారు అని నేను చాలా అందరితోనూ చాలా మొండిగా వాదించేదాన్ని. అందరూ అది జరగకుండా ఉంటే బాగుండు అనుకునేవాడు కూడా చాలామంది అనుకున్నారు, అంటే దేవుణ్ణి బట్టి. నిజంగా దేవుని కృప చేత ఇసాకయ్య గారి మాట చేత నాకు మేనల్లుడు పుట్టాడండి. ఇదిగో మా నాన్నగారు మరి ఇంకా రాలేదండి, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఆ బాబుని తీసుకొచ్చి మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.